హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబీడు. ఈ వీడియో లెక్చర్లో మనకు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో లాస్ట్ టాపిక్, 4 టాపిక్స్ ఉంటాయి. వాటిలో మనం 3 టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ టాపిక్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. దీని నుంచి C16 వాళ్ళకి ఒక 5 మార్క్స్ గన్ షాట్, C20 వాళ్ళకి 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఈజీ టాపిక్, చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, లెట్ ఎక్స్ బి ఏ క్వాంటిటీ అంటే దట్ మే బీ సైడ్ అయి ఉండొచ్చు, ఓకే. ఆర్ అనుకోండి రేడియస్ అయి ఉండొచ్చు. అలా ఇచ్చినప్పుడు డెల్టా ఎక్స్ అని ఏమంటామంటే అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటాం. ఎక్స్లో అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. డెల్టా ఎక్స్ బై ఎక్స్ని రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటాం. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100ని పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. దీన్ని ఎక్కువ వాడుతుంటాం, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్లో ఎక్స్లో ఎర్రర్ ఇస్తాడు, పర్సంటేజ్ ఎర్రర్ లాగా సైడ్లో. ఏరియాలో కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాలో పర్సంటేజ్ ఎర్రర్, ఏరియాని ఏ అనుకుంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100ని పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అనేది ఒక స్క్వేర్ ఏరియా అయితే అది సైడ్లో నుంచి వస్తుంది ఎక్స్ అనుకో ఉంటాం. అప్పుడు డెల్టా ఏ అంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, డిఏ బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ గురించి మాట్లాడుతున్నాం, దాంట్లో రేడియస్ ఉంటుంది. వాల్యూమ్లో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు, డెల్టా వి బై వి ఇంటూ 100. సో వాల్యూమ్ అనేది రేడియస్లో ఉంటుంది కాబట్టి డెల్టా వి అంటే డివి బై డిఆర్ ఇంటూ డెల్టా ఆర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో గన్ షాట్ క్వశ్చన్స్ ఒక 3-4 ఉన్నాయి, అదే అవే నేర్చుకుంటే చాలు, అవే చెప్తున్నాను. ప్రాబ్లమ్స్కి వచ్చామంటే ఫస్ట్ ప్రాబ్లము, ఇఫ్ దర్ ఈజ్ ఎన్ ఎర్రర్ ఆఫ్ 1% ఇన్ మెజరింగ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేట్. 1% పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఎర్రర్, అది సైడ్లో పర్సంటేజ్ ఎర్రర్. స్క్వేర్ ప్లేట్, ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా, ఏరియాలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో సొల్యూషన్కి వచ్చామంటే ఫస్ట్ మనం అనుకుందాం స్క్వేర్ గురించి కాబట్టి, లెట్ ఎక్స్ బీ ద సైడ్, ఏ బీ ద ఏరియా అని అనుకుంటున్నాం ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేట్, ఓకేనా. అనుకునే తర్వాత వాట్ ఈజ్ గివన్, గివన్ ఏంటంటే ఎక్స్లో పర్సంటేజ్ ఎర్రర్, సైడ్లో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. సైడ్లో పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ గివన్ 1%. అలానే ఇంకేం ఇచ్చారంటే, అంతే ఇది ఒకటే ఇచ్చింది. ఏం కనుక్కోమంటున్నారంటే టు ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా, అంటే ఏలో పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ డెల్టా ఏ అంటే ఏంటంటే డిఏ బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అని. ఇక్కడ ఏ అంటే మీ అందరికీ తెలియాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్. ఫస్టే అజ్యూమ్ చేసుకోండి, ఏరియా ఆఫ్ స్క్వేర్నే ఏ అంటాము. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే, ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి బాగా. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు డిఏ బై డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. ఫార్ములా కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. ఇప్పుడు డెల్టా ఏ అంటే ఇది, డెల్టా ఏ అంటే డిఏ బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. కాబట్టి డిఏ బై డిఎక్స్ ఇప్పుడే వచ్చింది. నౌ వీ కెన్ ఈజీలీ ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏరియా ఎంతంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. డెల్టా ఏ వచ్చి మనకి ఎక్కడుంది, 2x ఇంటూ డెల్టా ఎక్స్. ఏ అంటే ఎక్స్ స్క్వేర్, ఒక ఎక్స్ క్యాన్సల్, అంటే ఇంటూ 100. ఇంకేం మిగిలింది, 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. ఇక్కడ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 1 అని ఉంది ఇక్కడ. సో ఈ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 1 రాస్తే 2 ఇంటూ 1 2 సెంటీమీటర్స్ ఎర్రర్ ఉంటుంది ఈ ఏరియాలో, ఓకేనా. ఇలా ఈజీగా, చాలా ఈజీగా మనం పర్సంటేజ్ ఎర్రర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1%. ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్, వాల్యూమ్లో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమంటున్నాడు. సో స్పియర్ గురించి కాబట్టి ఫస్ట్ మనం లెట్
ఆర్ అనేది స్పియర్ రేడియస్గా తీసుకుంటున్నాం, అలానే వి అనేది వాల్యూమ్గా తీసుకుంటున్నాం. విబి ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత గివన్ రేడియస్లో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. రేడియస్లో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఇచ్చాడంటే రేడియస్లో ఇచ్చింది డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 వచ్చి 0.1% అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం వాల్యూమ్లో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి. టు ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి బై వి ఇంటూ 100 కనుక్కోవాలి. వేర్ డెల్టా వి ఈక్వల్ టు డివి బై డిఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ డివి బై డిఆర్ అనే కనుక్కునే ముందు వాల్యూమ్ తెలియాలి. ఇది ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ తెలియాలి. 4/3πr³ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ గుర్తుపెట్టుకోండి. వి వచ్చింది. సో నౌ విత్ రెస్పెక్ట్ టు ఆర్ డిఫరెన్షియేట్ చేయాలి. డివి బై డిఆర్ 4/3πr³. ఆర్ క్యూబ్ డెరివేటివ్ 3r² 3 క్యాన్సల్ అంటే మీకు 4πr² మిగులుతుంది. అంటే డెల్టా వి అంటే డివి బై డిఆర్ ఇంటూ డెల్టా ఆర్ 4πr² ఇంటూ డెల్టా ఆర్. నౌ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ ఏంటి ఫార్ములా? డెల్టా వి బై వి ఇంటూ 100 డెల్టా వి 4πr² ఇంటూ డెల్టా ఆర్ బై వి అంటే మీకు ఉంది ఇక్కడ 4/3πr³. 4 క్యాన్సలా, పై క్యాన్సల్, ఒక ఆర్ ఉంటుంది డినామినేటర్లో. ఈ 3 న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్ 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఎంతో క్వశ్చన్లో స్టార్టింగ్లోనే ఇచ్చారు 0.1. అంటే 3 × 0.1 = 0.3. ఓకేనా? ఇంపార్టెంట్ సమ్ అర్థమైందా? ఈజీగా పాస్ చేసుకొని ఒకసారి రివర్స్ పెట్టుకొని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది సమ్, ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ. సో ఇంకోటి, ఈచ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై 3%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇట్స్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, క్యూబ్ అనేసి ఉంటుంది, వాటిల్లో కనుక్కోవాలి. ఓకేనా? సో క్యూబ్ అంటే ఏ 3-డైమెన్షనల్ ఫిగర్. క్యూబ్ అంటే ఏ 3-డైమెన్షనల్ ఫిగర్ వేర్ లెంత్ ఈక్వల్ టు బ్రెత్ ఈక్వల్ టు హైట్. లెంత్, బ్రెత్, హైట్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈచ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటే సైడ్లో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. లెట్ సైడ్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ బి ద సైడ్ అండ్ ఎస్ బి ద సర్ఫేస్ ఏరియా. ఎస్ని సర్ఫేస్ ఏరియా అనుకుందాం. విబి ద వాల్యూమ్, విని వాల్యూమ్ అనుకుందాం ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, నౌ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ గివన్ రాద్దాం. గివన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్లో పర్సంటేజ్ ఎర్రర్ 3% అని ఇచ్చాడు. సైడ్ అంటే ఎక్స్, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 3 అని ఇచ్చాడు. టు ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ డెల్టా వి బై వి ఇంటూ 100. ఇక్కడ మీకు చెప్పాను వి ఎక్స్లో ఉంది కాబట్టి డెల్టా వి డివి బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఆర్లో ఉంటే డివి బై డిఆర్, స్పియర్ ఆర్లో ఉండింది. వి అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఇవి నేర్చుకోవాలి ఫార్ములాలు నేను చెప్పినట్టువి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వి అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, 3 ఈక్వల్ ఇక్కడ కాబట్టి ఎక్స్ క్యూబ్. డివి బై డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x² దట్ ఈస్ డెల్టా వి అంటే డివి బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, డివి బై డిఎక్స్ 3x². సో నౌ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ మనకు వచ్చింది డెల్టా వి బై వి ఇంటూ 100
డెల్టా వి 3x² ∆x వి x³ ∗ 100 క్యాన్సిల్ అయింది. అంటే 3x² క్యాన్సిల్, ఇక్కడ మొత్తం క్యాన్సిల్, 3 ∆x/x ∗ 100 మిగిలింది. ఈ వాల్యూ మన దగ్గర ఉంది, 3 ∆x/x ∗ 100 త్రీ. సో 3 ∗ 3 9 సెంటీమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. నౌ టు ఫైండ్ సర్ఫేస్ ఏరియాలో కూడా కనుక్కోమన్నాడు కదా, ∆S/S ∗ 100 సర్ఫేస్ ఏరియాలో ఎర్రర్. ఇక్కడ ఎస్ అంటే డెల్టా ఎస్ అంటే ds/dx ∆x. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం, 6x² సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే ds/dx 6 ∗ ∆x² 2x 12x వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా డెల్టా ఎస్ ds/dx ∆x కదా, 12x ∆x. సో ఫైనలీ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే ∆S/S ∗ 100 ∆S 12x ∆x/S అంటే 6x² ∗ 100. ఒక ఎక్స్ క్యాన్సిల్, 6 1 జార్ 6 2 జార్. సో 2 ∆x/x ∗ 100 మిగిలింది, 2 ఉంటుంది ఇక్కడ. ∆x/x ∗ 100 వాల్యూ మనం కనుక్కున్నాం, ఇచ్చాడు 3 అని ఇచ్చాడు. సో 2 ∗ 3 6 సెంటీమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. అర్థమైందా? ఇలా మనం ఈ సమ్స్ చేయొచ్చు నాయన. సో ఇది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. దీంట్లో మనకు C16 వాళ్ళకి గన్ షాట్ ఒక 5 మార్క్స్ వస్తుంది. ఈ మోడల్స్ చూడండి, ఈ మోడల్స్లో మాకు సమ్స్ సరిపోలేదు అంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క PDF లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ఈ మోడల్లో ఇంకొక 4 సమ్స్ ప్రాక్టీస్కున్నాయి చేయొచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇది నాయన వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.